63వ కీర్తన 1-2 వాక్యాలు. దేవా, నా దేవుడువు నీవే, ఏకువని నిన్నెత్తుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని, నీ పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుచున్నాను. ఏం చూడాలని దేవుని మందిరానికి వచ్చి కనిపెడుతున్నాడో, అరుణోదయ స్తుతి ఆరాధనకొచ్చి, అరుణోదయ స్తుతి ఆరాధనకొచ్చి, ఏకువ చామున తెల్లారగట్ల 4:30కే వచ్చి ఏమి చూడాలని కనిపెడుతున్నాడు, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని నేను ఆశతో కనిపెట్టుచున్నాను. కొట్టు చప్పట్లు ఒకసారి. అమ్మ, మీకు అరుణోదయ స్తుతి ఆరాధన జరిగిద్దని ఎంతమందికి తెలుసు? చర్చిలో తెలిసింది కదా, తెలుసు కదా, అయితే మిస్ అవ్వకండి. దేవుని బలమైన కార్యాలు చూడడానికి తెల్ల తెల్లవారక మునిపే నేను నీ సన్నిధికి వచ్చి నేను కనిపెట్టుకుంటున్నాను తండ్రి. నా జీవితములో, నా కుటుంబములో, నా వ్యాపారములో, నా ఉద్యోగములో, నా పిల్లల జీవితాలలో నీ బలమైన కార్యమును, నీ ప్రభావవంతమైన కార్యాలు చూడాలని నేను కనిపెట్టుకుంటున్నాను అంటాడు. హల్లెలూయా చెప్పగలరా? మీకు ఒక విషయం చెప్పనా? దేవుని సన్నిధిలో బలమైన కార్యాలు చూడాలని ఎంతమందికి ఆశ ఉంది? ఒక వ్యాధి ఉంది, అది కొంతమంది వ్యాధులు ఆస్తులు కరగదీసే వ్యాధులు. కొన్ని వ్యాధులు వచ్చి రాకమునుపు వారు లక్షాధికారులే, కోటీశ్వరులే, వచ్చిన తర్వాత భిక్షాధికారులుగా మారిపోయిన వ్యాధులు కొన్ని ఉన్నాయి. ఒక ఆయన ఈ మధ్య చనిపోయాడని చెప్పాడు ఒక అబ్బాయి నాకు. 63 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, 65 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి శవాన్ని తీసుకొచ్చారు. ఏడి మన వల్ల ప్రవీణ్ వల్ల సార్, 65 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని శవాన్ని తీసుకొచ్చుకున్నారండి. ఎంత దారుణమైన పరిస్థితి అది. కొంతమంది మన చర్చకు వచ్చేవారు అలాంటి వారే. చూడండి, మీరు గమనిస్తే వాళ్ళకి బీపీలు ఉన్నాయి, వాళ్ళకి షుగర్లు ఉన్నాయి, వాళ్ళకి ఆ వ్యాధుల మీద కొన్ని క్యాన్సర్లు వచ్చినాయి. అర్థమవుతుందా? ఒక ముసలమ్మ అయితే ఎప్పుడో చచ్చిపోయింది అనుకున్నా నేను, ఇప్పటికీ చావలా, వస్తానే ఉంది, మొదట ఆరాధనకే వచ్చింది. స్తోత్రం చెప్పగలరా? వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తే అయిపోయింది అనుకుంటా నేను. ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి చావట్లా ముసలమ్మ. అర్థమవుతుందా? తిమోతి వాళ్ళ మామ ఉన్నాడా, మన పాస్టర్ తిమోతి ఉన్నాడా, వాళ్ళ మామకి 2006లో ఆ అమ్మాయి పెళ్లి కాల, ఇంకా అదే వాళ్ళ అల్లుడే కదా తిమోతి. నేనే ఆ రోజుల్లో ఆయనకి చచ్చిపోతారు, చచ్చిపోయే వ్యాధి వస్తే బాత్రూమ్ వెళ్ళే దగ్గర ఒక గడ్డ వచ్చింది. ఆ గడ్డ ఏం గడ్డ అని నేను చూపించాను. వారం తర్వాత టెస్ట్ వచ్చింది. ఆ టెస్ట్లో ఏమొచ్చిందంటే ఇది క్యాన్సర్ గడ్డ అని వచ్చింది. ఆయనకి బ్లడ్ భయంకరంగా బ్లడ్ పోతూ ఉంటుంది. ఆ క్యాన్సర్ గడ్డ వచ్చిట వలన ఆయన 3-4 నెలల కంటే ఎక్కువ రోజులు బ్రతకడని చెప్పారు మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే. చెబితే నేను అమ్మా మరి ఆమెకు చెప్పాను, ఆ రవణమ్మకి, మరి 3-4 నెలల్లో ఇల్లు సర్దుకుంటాడంట, బకెట్ దన్నేస్తాడంట, జాగ్రత్త అని చెప్పాను. అప్పటికప్పుడు తిమోతిని మాట్లాడి, ఎందుకంటే నేను బ్రతకుండగానే పెళ్ళి చేయాలి, కూతురు పెళ్లి చేయాలని చేసేసాం. తిరుగుంపులు అయిపోయినాయి, చావలా. ఒకవేళ నేను అనుకున్నాను ఫస్ట్ పిల్ల పుట్టింది నాకు ఉంటాడేమో అనుకున్నా. ఫస్ట్ పిల్ల పుట్టింది చావలా, రెండో పిల్ల పుట్టింది చావలా, ఆ పిల్లలు ఇప్పుడు 10th వచ్చారు చావలా. ఇప్పుడు దాదాపుకు 2006, ఇప్పుడంటే 18 ఏళ్ళు పోయి 19వ సంవత్సరం ఇది. బ్రతికే ఉన్నాడు. ఇది దయచేసి మీరు గమనించండి. నాకు ఆశ్చర్యం, ఇప్పటికీ ఆశ్చర్యం. నా చెవులారా డాక్టర్ నాతో చెప్పిన మాటది. ఏమిటి అంటే, దేవుని బలం మీద నువ్వు ఆధారపడితే బ్రతుకుతావు. నీ ఆస్తిపాస్తులు నీ డాక్టర్ల మీద కాదు,
దేవా నాకు ఈ వ్యాధి ఉంది, ఈ బలహీనత ఉంది, నన్ను బలపరచువాని అందే. నీ బలం చూడాలి నేను. హల్లెలూయా. ఇప్పుడు నాకు బలహీనత ఉంది, నా బలహీనతలో నాకు బలం ఇవ్వాలి. మరణకరమైన వ్యాధి వచ్చింది నీకు అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, రెండు చేతులే చెప్పాలి. అరే దేవుడు కొంచెం అవకాశం ఇవ్వయ్యా. సురేశా ఒక్క రెండు రోజులు అన్న అవకాశం ఇవ్వండి. జలుబు చేయను కూడా చేయదండి, ఇంకా కొంచెం నసనసగా ఉంటుంది అంతే. ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ ఇదేంటి ఏం మెసక్క, అది యాంటీబయాటిక్, ఆ బయటిక్, ఈ బయటిక్కు, అన్ని బయటికి లేసేసి, ఎందుకంటే దాన్ని ఎందుకైనా మంచిది చిన్నపామునైనా పెద్ద కర్రతో కడదామని. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, సరే 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 మీ అవిశ్వాసమును బట్టి మందుల మీద ఆధారపడండి, నేను సైడ్గా ఉంటాను. ఇప్పుడు ప్రభువా నా దేవా నీ బలం కొరకు నేను ఎదురు చూస్తున్నానంటే ఆయన బలపరుచువాడు. అన్ని వైద్యాలు అయిపోయినాయి, అన్ని తిప్పలు పడిపోయారు, అంత అయిపోయింది. దేవుని సన్నిధిలోనికి వచ్చి, ఇదిగో నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు వచ్చిన రోగం నీకు భయంకరమైన వ్యాధి అని చెప్పాడు ఇజ్గియాతో. వెంటనే ప్రభువా నా ప్రయత్నాలు క్షమించండి, నేను నీ సన్నిధిలో యథార్థంగా బ్రతికిన దినాలను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని గోడ వైపు తిరిగి ఏడ్చాడట. ఏడ్చిన వెంటనే దేవుడు మనసు మార్చుకొని ఏమంటాడంటే, అతనికి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చానని చెప్పు అన్నాడు. మరి క్యాన్సర్ సంగతి ఏంటి? నడ్డీపును వచ్చినటువంటి ఆ క్యాన్సర్ పుండు సంగతి ఏమిటి అంటే, ప్రభు అంటాడు అంజూరు పడలు నూరి ఇప్పుడు కట్టండి అన్నాడు. స్తోత్రం చెప్పాలి. అంతకుముందు కూడా కట్టాము స్వామి, దేవుని వాక్కు లేదు కనుక అంతకుముందు కడితే పైన చేయదు స్వామి. ఇప్పుడు పైన నుండి ఆర్డర్ వచ్చింది, ఇప్పుడు పనిచేస్తుంది మెడిసిన్, ఇప్పుడు పనిచేస్తుంది మెడిసిన్. అంతకుముందు అదే మెడిసిన్ వాడావు తగ్గదు, అంతకుముందు అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళావు తగ్గదు, ఎందుకంటే దేవుడు కనికరం లేదు, ఆయన బలం మీద ఆధారపడలేదు. ఇప్పుడు నువ్వు దేవుని బలం మీద ఆధారపడ్డావు, ఇప్పుడు పనిచేస్తుంది మెడిసిన్. హల్లెలూయా. అందరూ పండు ఆ శుద్ధ కట్టిన వెంటనే 4 రోజుల్లో పుండు మానొచ్చిందండి. స్తోత్రం చెప్పగలరా? ఎంత గొప్ప దేవుడు. అనేకమైన వైద్యుల చేత తిప్పలబడి డబ్బంతా పోగొట్టుకొని ఆమె మరింత సంకటపడి భర్తను అడిగింది, ఏమయ్యో మా నూరు యేసు ప్రభు వస్తున్నాడంట, ఒకసారి అక్కడికి తీసుకెళ్ళమంటే నీ మొహం నా ఆస్తి అంతా పోగొట్టావు, నా జీవితాన్ని రోడ్లు పాలు చేసావు, నీ వ్యాధి కోసం నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, చావా. ఇక ఇన్ని మందులకు తగ్గలేదు కానీ యేసు ప్రభు దొరుకులతో తగ్గిద్దట. మాంత్రికుడి దగ్గర తీసుకెళ్ళాడు, డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళాడు, ఎన్నో మనుషుల దగ్గర, చివరి ఏసై దగ్గరికి రమ్మంటే మాత్రం మన కులం ఏంటే, యేసు ప్రభు కులం తక్కువ అంటారా భయ్, బుర తక్కువడా? యేసు ప్రభు వారు కులం తక్కువడా? యూదులు ఎవరైనా వారు నిజముగా యూదా మతములో ఉన్నటువంటి యూదులు, నిష్ట కలిగిన బ్రాహ్మడింట్లో కూడా మంచి నీళ్ళు తాగరాళ్ళు. తెలుసా మీకు ఆ విషయం? ప్రపంచంలో అగ్రజాతి అని ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు యూదులు. ఒకవేళ నువ్వు కులం అంటే ఆ కులములో నీ కులం కంటే పెద్ద కులములో పుట్టాడు నా ప్రభు. స్తోత్రం చెప్పాలి. బుర్రుండే మాట్లాడుతున్నావా నీకు? అసలు చరిత్ర తెలుసా? బాంబేకి వస్తే వాళ్ళు మన హోటల్లోకి వచ్చి వాళ్ళ కుక్కును తెచ్చుకుంటారు, మనం వండిన కుక్కుతో, మన యొక్క వంట మాస్టర్ ఉంటే తినరు, వాళ్ళ వంట మాస్టర్ వండాలా? స్తోత్రం చెప్పాలి. అంత నిష్ట కలిగినటువంటి వారు. మీరు ఎప్పుడైనా అదేంది ఇజ్రాయెల్ వెళ్ళండి, ఈ పిల్లల్లాగా మన పిల్లల్లాగా బొగ్గ పట్టుకొని ఎంత ఎర్రగా ఉన్నాడ్రా, ఎంత ముద్దుగా ఉన్నాడ్రా, పళ్ళు రాలగొడతారు, పట్టుకోకూడదు మనం వాళ్ళ పిల్లల్ని. అర్థమవుతుందా? అందుకని ఆమె అన్నది చూసారా, సమరయాస్త్రి, యూదులైన మీరు సమరీయులైన మమ్మల్ని ఎలాగ నీళ్ళు అడుగుతున్నామన్నాడు. స్తోత్రం చెప్పాలి. తనను తాను తగ్గించుకొని సామాన్యమైన ప్రజల మధ్యలోనికి వచ్చి
తన ప్రాణ త్యాగం చేశాడు. ఎందుకంటే ఆయన కులం వర్ణానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన సృష్టికర్త, మనుషులందరినీ తన చేతితో సృజించుకున్నాడు. నువ్వు పెట్టుకున్నావు కులం, నువ్వు పెట్టుకున్న వర్ణాన్ని. ఏసై దగ్గరికి వెళ్దామనేసరికి ఆయన దగ్గరికి ఎందుకో అన్నాడు. సరే ఈ మనుషులు అంతేలే అనుకుందే ఏం పాడో. ఆ తల్లి దోగాడుతూ కాసేపుకు నాలుగు అడుగులు వేస్తుంది కూర్చుంటుంది, నాలుగు అడుగులు వేసిద్ది కూర్చుంటుంది, నాలుగు అడుగులు వేసిద్ది కూర్చుంటుంది. వచ్చేసరికి విస్తారమైన సమూహం, ఈనాటి నుండి ఆనాటి వరకు ఆయన చుట్టూ జనమే. స్తోత్రం చెప్పాలి, అవునా కాదా? యేసు ప్రభువారు అక్కడే, ఎక్కడ తపస్సులో లేడు. ఆయన ఎక్కడుంటే అక్కడ జనం వచ్చేస్తారు. ఎక్కడుంటే అక్కడికి అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని కులాలు యేసుతో వెళ్ళిపోతున్నాయి. ఆయన చూడడానికి కూడా వీలు లేదు. అందుకని దోగాడుతూ వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టుకుందట ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోకి వెళ్ళిపోయింది. వెంటనే రక్తధార కట్టిందండి. ప్రియులారా మీరు గమనించండి, మీరు కరుణామయుడు సినిమా తీశారు కదా, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ తీశారు కదా, సిలువ సన్నివేశం వరకు యేసు ప్రభు వారి కింద పడినప్పుడు ఒక ఆమె నీళ్లు తీసుకొని వెళ్ళి ఇచ్చింది. చూశారు, గమనించారా? హల్లెలూయా. ఒక ఆమె ఒక వస్త్రాన్ని తీసుకొని వెళ్ళి ఆయన ముఖాన్ని కప్పింది. చూసారా, రక్తపు. ఆ స్త్రీ ఆమెనట. కృతజ్ఞత ప్రాణాలకు తెగించింది. నా ప్రాణం కాపాడిన నా దేవుని కొరకు నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా దేవునికి నేను నీళ్ళు ఇవ్వాలనుకుంది. నీ బలమును, నీ ప్రభావమును నేను చూడ ఆశపడుతున్నాను. అది స్వస్థత కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తము చేయగలను. ఏయ్, నేను కుక్కను అనుకున్నావురా, చిన్న కర్ర పుల్ల తీసుకొని వస్తున్నావు అన్నాడు గొలియాతు. రేయ్, నువ్వు బలవంతుడు అయితే అయి ఉండొచ్చురా, యుద్ధము చేయడానికి నేను కాదు వస్తుంది, ఆయన బలముతో వస్తున్నాను. ఇట్రా దగ్గరికి రా, నిన్ను నరికి ముక్కలు ముక్కలు చేసి నీ మాంసాన్ని కాకులకి గద్దలకేస్తానన్నాడు. నువ్వు నన్ను నరకటం కాదురా, నేనే నిన్ను నరికి ముక్కలు ముక్కల కైమా కొట్టి నిన్ను కాకులకి గద్దలకేసి ఇశ్రాయేలు దేవుడు బలవంతుడని ఈరోజు నేను ఇశ్రాయేలుకి తెలిసేటట్లు వస్తున్నాను. రే రే, పిల్లవాడి మాటలు మాట్లాడు, కాళ్ళు పట్టుకొని నేలకే చరుస్తాను, దెబ్బకే చచ్చిపోతావు, నిన్నే నరికేస్తా. వెనకాల రాజుగారు కింద ఉన్నటువంటి సైనికులు వాళ్ళందరూ కడకడకడకడకడకడకడ ఏంద్రా ఇది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అంటున్నాడు. స్తోత్రం చెప్పాలి, అవునా కాదా? ఆల్రెడీ వాళ్ళ అన్నగాని రాజు ఆజ్ఞలు లేకపోతే, రాజుగారు పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళన్న తన్ని పంపించేవాడు ఇంటికి. వాళ్ళన్నయ్య తన్ని పంపించేవాడు. ఏమాత్రం తగ్గట్లేదు, జానడే ఉన్నాడు. స్తోత్రం చెప్పగలరా? చివరికి బైబిల్ ఏం చెబుతుందంటే గొలియాతు కంటే దావీదు బలాజ్యుడైవాడి తల తెగనరికెనో. ఎక్కడ ఈ బలం ఎలా వస్తుంది? నీ సమస్యను నువ్వు ఎదుర్కొనే బలము దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నీ అనారోగ్యము నుండి విడుదల పొందే బలము దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నీ సామర్థ్యానికి మించిన బలము నీ వ్యాపారములో, నీ ఉద్యోగములో దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఒక ప్రాజెక్ట్ ఇస్తే అయ్యో నా బలానికి మించింది అనుకుంటున్నావు, చూడు, దాన్ని సమర్థవంతముగా నువ్వు చేయుదువుగాక. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అది వెతుకు దేవుని సన్నిధిలో. దేవా, నేను నీ బలమును ప్రభావమును ఎతక ఆశపడుతున్నానన్నాడు. హల్లెలూయా. ఇంకా ఎత్తుకుతారా దేవుని బలం? టైం ఎంతయింది? రెండు చేతులు చెప్పగలరా? ఇంకొక ఆశ ఏంటి? ఇంకేమన్నా ఆశలు ఉన్నాయా? ఇంక మూడు విషయాలు ఉన్నాయి, చెప్పనంటారా? టైం లేదు కానీ 5 నిమిషాల్లోనే ముగించేస్తా. రోమీలకు రాసిన పత్రిక 9:1-3 ఏమంటాడు అంటే, పౌలు నా స్వచ్ఛనుల నిమిత్తమైన రక్షణ విషయంలో
నేను ఎంత భారం కలిగి ఉన్నానంటే అవసరమైతే నేను క్రీస్తు నుండి వైదొలిగిపోయి శాపగ్రస్తుడిని అవ్వడానికి కూడా ఇష్టపడుతున్నాను, కానీ నా ప్రజలు రక్షణ పొందాలి. ఎవరు రక్షణ పొందాలి? నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా జాతి ప్రజలు, నా కుల ప్రజలు రక్షణ పొందాలి. ఎంతమందికి ఈ భారం ఉంది? ఉందా? అసలు ఉందా? నువ్వు ఒక వర్గంలో పుట్టావు, ఆ వర్గముల నుంచి దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నారంటే నీ ద్వారా వాళ్ళందరూ రక్షణ పొందాలా? నువ్వు ఒక పెద్ద ఫ్యామిలీలో పుట్టావు, నీ ద్వారా వారందరూ రక్షణ పొందాలి. మీరు రోమిలకు రాసిన పత్రికలు పౌలు అన్నమాట మీరు వినండి, అసలు ఆత్మను రక్షించాలనే ఆశ నీలో ఎక్కడైనా కనిపిస్తుందా? ఎంత చేపటికి పెబ్బా నా తండ్రి చిట్టి నాకు ఇక్కడెక్కడే ఎక్కడెక్కడే గానుగు చుట్టూ ఏనుగు తిరిగినట్టు కాదు, ఎద్దు తిరిగినట్టు హలేలు ఇదే కోరిక. ఏం వెంకటేష్ నా ద్వారా ఎన్ని ఆత్మలు వస్తున్నాయి? కనీసం స్థిరపడ్డావు కదా, ఒక ముద్ద అన్నం దొరుకుతుంది కదా, కొరత లేదు కదా, ఆత్మల కొరకు నువ్వేం చేస్తున్నావు? నాకు ఆత్మలు రక్షించాలని ఆశ అసలు ఉందా? హలేలుగా కామంటండి. ఇల్లు మారుతుందండి అద్దెకి, వాళ్ళేమో అమ్మా ఎందుకు మారుతున్నారంటాడు. ఎంటనే మళ్ళీ అక్కడి నుంచి మారిద్ది. ఆ పాస్టర్ గారు అడిగాడంట, ఎందుకమ్మ నిన్ను ఇల్లు మారుతున్నావంటే, అన్నయ్య నేను ఆ ఇంట్లోకి అద్దెకెళ్తా, వాళ్ళకి సువార్త చెబుతా, వాళ్ళని చర్చికి నడిపిస్తా, ఇంకెందుకు వాళ్ళ ఇంట్లో నేను ఇంకొక అన్ని జనులు ఇల్లు చూసుకొని వెళ్తా. వాళ్ళకు ప్రేమను పంచాలి, వారికి నా దేవుడి గురించి తెలియచేయాలి. ఎంత బుద్ధిమంతురాలు, ఎంత సత్క్రియలు చేసే మనిషి అయితే ఆ అన్ని జనులను రక్షిస్తుందండి. ఒక ఆమె గోంగూర చింతపండు లేదంటే ఇంకా రకరకాలైన కూరగాయలు అమ్ముతారు కదా, అమ్ముతూ బైబిల్ తీసుకొని వెళ్ళింది. ఒక్క అక్షరం ఒక్క కూడా చదువుకోవాల, కానీ వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటుంది. సబ్బా అని బుట్ట అక్కడ పెట్టి, అబ్బాయి అమ్మలు అక్కడ అందరూ వస్తారు ఆ రోజుల్లో, వచ్చిన తర్వాత అమ్మా కూతురా చదువుకున్నావా అని అడిగింది. చదువుకున్నానా ఆంటీ? మరే ఈ అధ్యాయంలో ఇక్కడ నుండి ఇక్కడ దాకా చదువు అమ్మా పెద్దగా అంటుంది. స్తోత్రం చెప్పగలరా? ఇదేం తల్లి, చదువు అమ్మాయే నేను ఇస్తాను, ఆగండి ఆగండి చదువు, ఒక్క మాట చదువు. వీళ్ళందరూ చుట్టూ ఉంటారు కదా, నాకు వంకాయలు కావాలి, నాకు బీరకాయలు కావాలి అని వస్తారు కదా, చదివించింది. చదివిన తర్వాత అమ్మాయి, ఆ దేవుడు ఆ తండ్రి ఇచ్చిన పంట అయినమ్మా ఇదంతా మనకి, మనకు పొలాలు ఉన్న సుఖం ఏంటమ్మాయి, వర్షం లేకపోతే ఈ బీరకాయలు వస్తాయా, వర్షం లేకపోతే వంకాయలు వస్తాయా, ఈ తాజా టమాటాలు వస్తాయా, వర్షం ఇచ్చేవాడు ఆయనేనమ్మాయి, అదే ఆశీర్వాదం. ఆ దేవుడే మన కొరకు మానవుడై చనిపోయి తిరిగి లేచాడమ్మాయి, పేరు మారింది యేస్ అని. యేస్ అంటే రక్షకుడమ్మా. ఎన్ని కావాలి? కేజీ అరకేజీయా? బేరం చేసింది. స్తోత్రం చెప్పగలరా? అలా అనేక మందిని రక్షించిందంట ఒక డ్రైవరు, ఒక ట్రావెల్ డ్రైవరు. అందరు ఎక్కారా? ఒకటి రెండు రెండు మూడు ఓకే. అబ్బాయి ఒక మాట, మనం ఇప్పుడు చెన్నైకి బయలుదేరింది బండి, మనం అక్కడ చేరుకోవాలంటే నాకు నిద్ర రాకుండా ఉండాలి ఓకే. ఎవడో మన నిద్రపోయి మనల్ని తగలకుండా ఉండాలి, మనం వాడిని తగిలినట్టంటే వాడు వచ్చి మనల్ని తగిలినా ఎవరో ఒకరు పోతాం. అందుకని నాకు తెలిసినంత వరకు మనందరిని ఎవరు కాపాడాలి? దేవుడే కాపాడాలి. ఏసయ్య అనడో మనందరిని ఎవరు కాపాడాలి? దేవుడే. దేవుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదో? అవును దేవుడే కాపాడాలి ఓకే. ఆ దేవుడే కాపాడాలి. అయితే నాకు తెలిసి నువ్వే దేవుడు నమ్ముకున్నావు తెలియదు కానీ అబ్బాయి, నేను ఒక దేవుడిని నమ్ముకున్నాను. బైబిల్ ఏముంటుందంటే నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునని ఉంది అబ్బాయి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవదూత కావలి ఉండి వారిని రక్షించునని బైబిల్లో ఉంది అబ్బాయి. అనగానే వాళ్ళకి వెళ్తారు కదా, వాళ్ళు ప్లాస్ బ్యాక్ వెళ్తారు కదా, మా గంధాలు ఏమన్నా ఎలాంటివి ఏమన్నా ఉన్నాయా? లేవు. ఎక్కడున్నాయి? లేవు. స్తోత్రం చెప్పాలి.
అబ్బో ఇదేదో బాగానే ఉన్నట్టుంది, మరి ఏం చేయమా? ఏ నిజమా బాయ్, ఏ దేవుడు వచ్చానా బాయ్? ఈ దేవుడు మామూలుడు కదా, కాపాడమే కాదు మనల్ని, ఆయన ప్రాణం పెట్టి రక్షించాడు అబ్బాయి, సర్వశక్తి గల దేవుడు. చిన్న కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని బండి స్టార్ట్ చేసుకుందాం, ఏమంటారు అని ప్రార్థన చేసి బండి స్టార్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతాడట. ఏంటండి ఈ డేరు, ఏంటండి భారం? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎప్పుడైనా ఇలాంటి ప్రయత్నాలు చేశారా? అసలు ఇళ్ళ పక్కన వాళ్ళని ఏమైనా చెప్పారా? వాక్యం చెప్పారా? వాక్యం చెప్పాలంటే పాస్టర్ గారు మీరు రావాలిగా. పాస్టర్ గారు నీ తెలివితేటలో నీ వాక్చాతుర్యం ముందు నేను ఎందుకు పనికొస్తాను చెప్పు. చీరలు అమ్మే టాలెంట్ నీకుందే, వాక్యం చెప్పే టాలెంట్ లేదా? ఈ న్యూట్రిను సంబంధించింది ఏంటి రయ్యి? ఏ ప్రశ్న? హెర్బల్ పౌడర్స్ ఉన్నాయి కదా, ఇంతలా ఉన్న మనిషి ఇంతలా ఉన్న అయిపోయి ఇంటింటికి వెళ్ళి చెబుతున్నావు, దాంతో కలిసి చిన్న మాట యేసుని గురించి ఎప్పుడైనా మాట్లాడావా? మాట్లాడరు. కోడల గురించి అవంతా నిల్లులు తిరిగి చెబుతావే, శుభవార్త లాగా దుర్వార్త. నీ ఇంట్లో ఉన్న గుట్టంతా తీసుకెళ్ళి కొంపలమ్మటి తిరుగుతావే కోడలమ్మటి, ఏందానమ్మా నేను అనుకున్నాను కానీ కొంప కొంపకే అమ్మాయి తెలుసా దాని సంగతే? తెలీదు ఆంటీ, తెలీదక్క, పెద్ద స్టోరీ. సైకిల్ చేసి చెబుతావే కొంప కొంపకు తిరిగి నీ గుట్టు. భార్యాభర్తల మధ్యలో ఉన్న రహస్య విషయాలు కూడా కొంపలమ్మడి తిరిగి చెబుతున్నారు కొంతమంది కొంపలార్చుకోవడానికి. రహస్య విషయాలు, లోపల బెడ్రూమ్లో జరిగే విషయాలు కొంపలమ్మడి చెబుతారా? ఏంటమ్మా అలా చూస్తున్నారు? బెడ్రూమ్లో జరిగేవి కూడా కొంపలమ్మడి చెబుతున్నారే, ఎంత బుద్ధిహీనురాలివి నువ్వు. అవి కాదమ్మా చెప్పాల్సింది, బాగుపడే మాటలు ఏమైనా ఉంటే 4 మాటలు చెప్పుకో, ప్రతిఫలం వచ్చే మాటలు ఏమైనా ఉంటే 4 మాటలు చెప్పు.